ఇది డెమోక్రసీ లేదట డెమోక్రసీ ఉండదట భారతీయ జనతా పార్టీకి సంబంధించిన వివిధ రాష్ట్రాల మంత్రులు దురదృష్టమైన కొందరు ముఖ్యమంత్రులు మన పొరుగు రాష్ట్రంలో ఎన్కౌంటర్లు చేస్తాం ఈ దేశంలో కేంద్ర ప్రభుత్వం ప్రేక్షక పాత్ర వహిస్తది అధ్యక్ష జాతీయ జెండా ఎగరేయకండి మీ ఇంట్ల మీద ఇంకా వేరే జెండా ఎగరేయండి జాతీయ జెండానే మార్చేస్తాం ఇదా అధ్యక్ష ఈ దేశం ఇన్నన్న ఇది మహాత్ముడు పుట్టిన గడనేనా ఈ మరుగుజ్జుల మాటలు వినాల్సిన కర్మనామనది ఎక్కడి నుంచి దాపురించండి దరిద్రులు ఈ మరుగుజ్జులు చాలా బాధతోని చెప్తున్నా అధ్యక్షనే దీనికోసమేనా అంబేద్కర్ గారు రాజ్యాంగం రాసింది ఇదే నా స్ఫూర్తి ఇజ్ ఇట్ వాట్ ఇస్ డెమోక్రసీ టుడే దిస్ విల్ నాట్ బి టాలరేటెడ్ సారీ మాత్రము పుట్టిన నేల మీద ఈ మరుగుజ్జులు సంపేస్తాం చేస్తాం వేరే పార్టీనే ఉంచాం ఈ దేశంలో ఏక పార్టీ ఉంటది డిక్లేర్ చేయండి మంచిదే కదా బ్యాన్ చేసి పడేయండి అన్ని పార్టీలను అర్జెంటుగా మీ సంగతో మా సంగతో తేలుతుంది దేశంలో వేరే పార్టీలు ఎవ్వి ఉంచాం ఉండకుండా చేస్తాం అని నిస్సిగ్గుగా కేంద్ర హోంమంత్రి మాట్లాడతారు అధ్యక్ష కేంద్ర హోంమంత్రి మునుగోడు బహిరంగ సభలో ఓపెన్ స్టేట్మెంట్ నాకు ఫోన్లు వచ్చిన దేశంలో వివిధ ప్రాంతాలు సార్ ఏ క్యా బోల్ రే భయ్ ఆద్మీ బోల్రా ఇది ప్రజాస్వామ్యమా ఒక కేంద్ర హోంమంత్రి నుంచి ఇంత అప్రజాస్వామికమైన మాట ఈ భారతదేశం భరించచ్చునా ధర్మమేనా ఇది భారతదేశాన్ని నడిపించేటువంటి పెద్దలు మాట్లాడే మాటలేనా అధ్యక్ష సహిష్ణుతకు సహనానికి మారు పేరు అహింసతోని స్వరాజ్యం తెచ్చినటువంటి మహాత్మా గాంధీ పుట్టిన నేల ఇది ఎవరిని ఉద్దరేయడానికి నాకు అర్థం కాదు ఎవరు కిరీటం పెట్టడానికి ఎవరిని కాపాడడానికండి దేనికండి ఈ అరుపులు పిడబొబ్బలు ఇంత అధ్యక్ష ఈ పార్టీకి 2 సార్లు వచ్చిన ఓట్లు కూడా ఎప్పుడు 50% రాలే కేంద్రాన్ని పరిపాలించే పార్టీకి ఏనాడు కూడా 50% ఓటు రాలే అధ్యక్ష 36% ఓట్లతో రాజకీయాలుతా ఉన్నారు ఇంత అహంకారమా దేని చూసుకోండి దేన్ని ఇది టెంపరీ ఫేజ్ అధ్యక్ష చాలా మంది పోయిన చరిత్రలా పెద్ద పెద్ద హిట్లర్లు ముసోలినీలు నెపోలియన్లు అందరు పోయినరు అధికారం నెత్తికెక్కి పిచ్చి పిచ్చి మాట్లాడితే కాలం చెప్తే సమాధానం చాలా కఠినంగా చెప్తుంది ఎక్కువ లేదు అధ్యక్ష ఇంకా 20 నెలలు అంత 18 నెలలు 20 నెలలు ఉన్నది దేవుడు కూడా కాపాడాడు రికార్డు అయితేనే ఈ ప్రజలంతా రికార్డు చేస్తున్నారు